శ్రీమాత్రే నమ ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా వారు అన్ని విషయాలు ముందుగా గమనిస్తూ ఏదైనా ఒక పని చేసే ముందు మంచి చెడు ఆలోచన విచక్షణతో చాలా జాగ్రత్తగా జీవితంలో ముందుకి అడుగు వేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా వీళ్ళ యొక్క అభివృద్ధి ఖచ్చితంగా బాగుండీ వీళ్ళు సాధారణంగా సినీ రాజకీయ రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ప్రస్తుతం ఎక్కువ శాతం మంది సాఫ్ట్వేర్ రంగంలోనే ఈ రాశి వారు స్థిరపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట చిత్తా నక్షత్రం ఎక్కడికైనా సరే వాళ్ళు గుర్తింపు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇంకా స్వాతి నక్షత్రం అన్నది కేవలం రాహు అధిపతి అవ్వటం వలన అటు సినిమా రంగం అటు సాఫ్ట్వేర్ రంగం అందులో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులను మనం గమనించినప్పుడు ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఈ ఈ టాప్ ర్యాంక్లో ఉంటూ ఉంటారు ఈ రెండు ఫీల్డ్లో కూడా ఇంకా విశాఖ నక్షత్రం అన్నది ఏంటంటే దానికి ఇంద్రుడు అగ్ని రెండు అధిపతులు అవటం వల్ల వీళ్ళు ఒక పని వృత్తిలో ప్రారంభించి వేరే వృత్తిలో ఎండ్ చేస్తూ ఉంటారు ఏదైనాప్పుడు కూడా సెలబ్రిటీస్ అంతా కూడా ఈ తులారాశిలోనే ఉంటారు ఎక్కడికైనా మంచి గుర్తింపు ఉంటారు అయితే వీరికి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉండడం వలన అలాగే వాళ్ళు స్వా స్థా స్తోమతకు మించి ఖర్చు చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర అందరూ కూడా బాగా ధనం ఉంది ధనం సంపాదించాలి అనుకుంటారు తప్ప వాస్తవానికి పెద్దగా ప్రజలు వారు అనుకున్నంత బ్యాలెన్స్ ఉండకపోవచ్చు సాధారణంగా వీళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది అయితే అవసరానికి ఎంత పెద్ద అవసరమైనా సరే అవసరానికి తగ్గట్టుగా ధనాన్ని సేకరించి ఆ ఫంక్షన్ కానీ ఆ కార్యక్రమం కానీ ఆడంబరంగానే జరిపిస్తూ ఉంటారు ఆ కారణం వల్లనేమో అందరూ వీళ్ళు ధనవంతులు అనుకుంటూ ఉంటారు ఈ విధంగా వీళ్ళకి కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా బయట వారి నుంచి వస్తూ ఉంటారు సో ఏదైనాప్పుడు కూడా ఈ రాశి వారిని మనం అదృష్టవతులుగానే భావించవచ్చు ప్రస్తుత గోచార ఫలితాలు మనం గమనిస్తున్నాం కాబట్టి ఈ రాశివారికి వారికి ప్రస్తుతం శని భగవానుడు నాలుగో స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే నాలుగో స్థానం అనేది కొద్దిగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే మనకి అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరగకపోవడం వల్ల మనసుకు కొద్దిగా హర్ట్ అవుతుంటుంది అయితే ఇదంతా కూడా మనకి ఈ మే నెల పదిహేను తర్వాత శని భగవానుడు పంచమ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి మారడం వల్ల గతంలో కన్నా కొంచెం బెటర్ ఫలితాలు ఇస్తూ ఉంటాడు అదే పంచమం నుంచి సప్తమాన్ని చూడటం వల్ల సప్తమం మేషరాశి కొద్దిగా శని భగవానికి వీక్ రాసి అవ్వటం వల్ల ఏంటి ముఖ్యంగా మే పదిహేను తర్వాత ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి ఏదో కారణం వల్ల వాయిదా పడే సూచనలు ఉన్నాయి సో అలాగేంటంటే స్పెక్యులేషన్ వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో ఉంటారు చాలామంది సో అలాగేటంటే ఈ జోదాలు పందాలు రేసులు ఈ సాధారణంగా ఇప్పుడు ఎవరు ఇంటర్ ఇన్వెస్ట్ చేయట్లేదు కానీ ఎక్కువగా ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది ఎందుకంటే మీ అంచనాలు ఆలోచనలు పంచమ స్థానంలో ఉన్నటువంటి శని కొద్దిగా తప్పుదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఏంటంటే మరి ఈ ఏదైనా సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా కొద్దిగా రాంగ్ అవుతుంది కొద్దిగా కన్ఫ్యూజన్ మైండ్ ఏర్పడుతుంటుంది అందువల్ల జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మళ్ళా కొద్ది కాలం తర్వాత మళ్ళీ బ్యాక్కి మళ్ళీ నాలుగో స్థానంకి వచ్చి టెంపరీగా పూర్తిగా మాత్రం జనవరి నెల పదిహేడు తర్వాత పంచమ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది పంచమం నుంచి సప్తమాన్ని చూడటం వల్ల అటు వివాహ విషయాలు అటు సంతాన విషయాలు కూడా కొద్దిగా అసంతృప్తమైన ఫలితాలు మాత్రం శని భగవాన్ ఇస్తూ ఉంటాడు అయితే శని లగ్నానికి యోగకారకుడు అవ్వటం వల్ల ఎంత నిజాయితీగా ఎంత క్రమశిక్షణతో ఉంటే అంత మంచి ఫలితం శని ఇస్తూ ఉంటాడు కాబట్టి వరకు వీళ్ళ నిజాయితీగా ఉంటూ క్రమశిక్షణతో ఉంటే కంపల్సరీగా శని మంచి ఫలితం ఇస్తాడు ఇంకా మంచి గుర్తింపును కూడా ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మంచి క్రియేటివిటీ కాబట్టి మరి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి క్రియేటివిటీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి తగిన గుర్తింపు కూడా శని భాగండి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు మంచి చెడు ఫలితాలు మనం చేసుకునే పనులు బట్టి మనం చేసుకునే క్రియలను బట్టి మాత్రం ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తే ఖచ్చితంగా మాత్రం ఈ రాశి వారికి మంచి ఫలితాలను మాత్రమే శని భాగం ఇస్తూ ఉంటాడు ఇక మన గురుగ్రహ సంచారాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం పంచమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహం ఈ ఏప్రిల్ పది పన్నెండు తర్వాత మేనరాశిలోకి అంటే ఆరో రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంటుంది సో మూడో స్థానానికి అధిపత్యం ఆరో స్థానానికి అధిపత్యం గురువు అవటం వల్ల అటువంటి గురువు ఆరో స్థానాన్ని చేరడం అంటే ఆరో స్థానం అనేది అంటే శత్రువులు రోగాలు రుణాలు అంటే ఈ రాశి వారికి ఈ ఏమైనా ఇబ్బందులు ఉంటాయి వాటి నుంచి తొలగించే అవకాశం ఉంది బట్ ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు అంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు పన్నెండో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు పన్నెండో స్థానాన్ని వీక్షించడం అన్నది అనుకోని ఖర్చులు హాస్పిటలైజేషను దూర ప్రాంత ప్రయాణాలు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాయి కొంతమంది అప్పు చేసి ఇల్లు కట్టడం కానీ లేదంటే కొద్దిగా వైద్యం కోసం దూర ప్రాంతం వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవడం కానీ అంటే ఇవన్నీ కొంతవరకు మేలు చేస్తూ ఉంటాయి ముందు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా తర్వాత తర్వాత మేలు చేస్తూ ఉంటాయి అంటే డప్పు చేసి ఇల్లు కట్టడం గృహం సొంతం అవుతుంది ఆరోగ్యం మొత్తం ఆరోగ్యం ఏదో ఆపరేషన్ లేదంటే వైద్యం చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యం బాగుపడితే దాని తర్వాత ఆనందంగా ఉంటారు ఇవన్నీ కూడా ఆరో స్థానంలో గురువు ఖచ్చితంగా ఒక మంచి ప్యూరిఫైగా చేస్తూ ఉంటుంది అన్నమాట పరిశుభ్రంగా జాతకుడిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో ఇక రాహుకేతువుల సంచారాన్ని మనం గమనించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి అష్టమంలో రాహు సంచరిస్తూ మరి ఏప్రిల్ పన్నెండు తర్వాత ఈ సుమారుగా ఈ మేషరాశిలో కంటే సప్తమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం కొంతవరకు ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎడబాటును కానీ అలాగే వ్యాపార భాగస్తుల మధ్య అభిప్రాయ భేదాలను కానీ కలిగిస్తూ ఉంటుంది సో ఈ విధంగా కొంత శ్రీకాకుణ్ణి సప్తంలో ఉన్నటువంటి రాహు ఇబ్బంది పెడుతుంటే మరి కేతువు లగ్నంలో కంటే రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంటుంది కేతు రాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే సాధారణంగా కేతు ఏ రాశిలోకి ప్రవేశించినా ఆ రాశి వారి తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు వాళ్ళు అనుకున్న ప్లాన్ కానీ అనుకున్నటువంటి విషయాన్ని కానీ సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతుంటారు సో అలాగేంటంటే ఏదన్నా పని చేద్దాం ఉండే ముందు ఆ పని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి మొత్తం మీద కేతు రాశిలోకి రావడం వల్ల ఏంటంటే మీలో ఉన్న టాలెంట్ తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే కంపల్సరిగా ఈ రాశివారు అటు రాహుగ్రహ అనుగ్రహం కోసం అటు కేతు గ్రహం అనుగ్రహం కోసం అటు రెండు గ్రహాలకు కూడా పరిహారం చేసుకోవడం అంటే ఏదో విధంగా ప్రతి శుక్రవారం కానీ నెలకు శుక్రవారం కానీ రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శించడం సో అలాగే మరి ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ విఘ్నేశ్వరుని ఆలయం దర్శించి విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల కేతు అనుగ్రహం పెరుగుతూ మిగతా గ్రహాలు చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి రాహుకేతువుల్ని అనుగ్రహంతో ఈ అమ్మవారికి ఈ కుంకుమర్చన లేదంటే పద్దెనిమిది ప్రేక్షణలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కంపల్సరిగా వారికి అన్ని రంగాల్లో బాగుంటుందని ఆశిస్తూ స్వస్తి